కమ్మ సామాజిక వర్గ అడ్డాలో బీసీ అస్త్రం ప్రయోగించాలని చంద్రబాబు గారు చూస్తున్నారా? ఒకవేళ అదే కనుక జరిగితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? 2019 ఎన్నికల తర్వాత ఊహించని ఎదురు దెబ్బ తగిలింది తెలుగుదేశం పార్టీకి. 23 స్థానాలకే పరిమితం అవ్వడం, కొద్ది రోజుల్లోనే ఆ 23 స్థానాల్లోంచి ఒక రెండు స్థానాలు కూడా చేజారిపోవడం, ప్రధానంగా గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేతిలో ఉందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. పట్టు జారిపోయిందా, పట్టు కోల్పోయారా, మళ్ళీ పట్టు సంపాదించాలనే ఆలోచన వస్తే గనక అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలోనే కమ్మ అడ్డాలో ఇప్పుడు బీసీ అస్త్రం ప్రయోగించాలి అని చెప్పి చంద్రబాబు గారు వేస్తున్న ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అయితే ఇక్కడ చూసుకుంటే గనక ఎప్పుడైతే వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం నుంచి తప్పుకున్నారో, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకున్నారో, ఎమ్మెల్యేగా ఇంకా కొనసాగుతున్నారు ఇండిపెండెంట్గా, కానీ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ లేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇమీడియట్గా ఇన్ఛార్జిని ఏర్పాటు చేసే సాహసం కూడా చంద్రబాబు గారు చేయలేదు. దానికి కారణం ఏంటి, దాని వెనక ఆంతర్యం ఏంటి అనేది తెలుగుదేశం పార్టీకే తెలియాలి. అయితే ఇక్కడ రెండోసారి గెలిచిన వల్లభనేని వంశీ గత ఏడాది టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో ఒక రకంగా టీడీపీకి టీడీపీ తరపున నాయకుడు లేడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గన్నవరం రేసులోకి పలువురు పేర్లు వినిపిస్తున్నాయి, టీడీపీ నేతల పేర్లు. ఆల్రెడీ మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, నియోజకవర్గం మీద పట్టున్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారు అనే ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ తాజాగా చంద్రబాబు గారు ఆ వ్యూహం మార్చుకున్నారు అని చెప్పి కొన్ని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాస్తవానికి కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఉండే నియోజకవర్గం గన్నవరం. అయితే ఇలాంటి గన్నవరంలో కమ్మ సామాజిక వర్గానికి కాదు అని చెప్పి ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను ఇక్కడ రంగంలోకి దించబోతున్నారు, బీసీ నేతకి అవకాశం ఇవ్వబోతున్నారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఈ గన్నవరం నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి చూసుకుంటే గనక ఎక్కువ శాతం కమ్మ ఎమ్మెల్యేలే గెలిచిన పరిస్థితి ఇక్కడ ఉంది, అది కూడా టీడీపీ నుంచే. మరి అలాంటి కమ్మ డామినేషన్ ఉండే నియోజకవర్గంలో చంద్రబాబు గారు బీసీ అస్త్రం ప్రయోగిస్తే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తూ కృష్ణా జిల్లాలో కీలక నాయకుడిగా ఎదిగి ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బచ్చుల అర్జునుడుకు ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వబోతున్నారు అని తెలుస్తుంది. బీసీ వర్గానికి చెందిన అర్జునుడు అయితేనే అటు కమ్మ ఇటు బీసీలతో పాటు ఎస్సీ ఓటర్లను కూడా కలుపుకొని వెళ్ళగలరు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు బలంగా నమ్ముతున్నారంట. చంద్రబాబు కూడా అదే ఆలోచనలో ఉన్నారు అనేది. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం మీద చేయబోతున్న ఈ ప్రయోగం, ఈ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సైతం ఒకసారి ఆలోచించుకుంటున్న పరిస్థితి. ఒకవేళ నిజంగా ఇదే గనక చేస్తే వల్లభనేని వంశీకి చెక్ పెట్టినట్లు అవుతుందా తెలుగుదేశం పార్టీ, ఏం జరుగుద్ది ఏంటి అనేది కూడా చూడాలి. అంత సాహసం చేస్తుందా తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఇప్పుడు మరొక ప్రశ్న. ఏం జరుగుద్దో చూద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.